స్తోత్రం 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 పరిశుద్ధుడవైన దేవా దయగల తండ్రి స్తుతి స్తుతి ఈ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము స్తోత్రం ఈ సమయమున ప్రభువా నీ పాదపీఠమునకు వస్తున్నాము పరలోకం నీ సింహాసనం భూమి నీ పాదపీఠము స్తోత్రం స్తోత్రం ముఖ్యముగా ప్రియ నీ దాసులు పరిశు రవి కుమార్ గారు నాయన నిర్ణయించిన తన నిర్ణయం చొప్పున దేవా ఈ రోజు నుండి దైవ వర్తమానమును ప్రభు ఆ స్తోత్రం అనేక మందికి ఆశీర్వాదకరంగా రక్షణకరంగా నాయన అనేకులకు దీవెనకరంగా ఉండునట్లు వారి రోజు ఈ కార్యక్రమం ప్రారంభించుచుండగా దివ్య సన్నిధి వారికి తోడుగా ఉంచి నీరాకడ పర్యంతము నిర్విఘ్నముగా అనేక మందిని నీరాకడ కొరకు ఆయుక్తపరచడానికి అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి అనేక మందిని ప్రభువా నయా స్తోత్రం స్వస్థతలోనికి నడిపించడానికి వారికి ప్రత్యేకమైన అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయనా నీ దీవెనలు నిండుగా మెండుగా వారి మీద కుమ్మరించండి అయ్యా నాయనా ప్రతి వారం అనేక మంది వందలాది మంది వేలాది మంది నీ యొక్క వర్తమానము విని నాయన వారందరూ దేవా నీరాకడకు సిద్ధపడునట్లు అనేకులు రక్షణ పొందునట్లు అనేకులు స్వస్థ పొందునట్లు నాయనా నీ వాక్యం ద్వారా ఉన్నటువంటి ఆశీర్వాదములు ఐశ్వర్యములు వారు పొందునట్లు వారికి కృప దయచేసి మహిమ పొందమని నాయన ఈ కార్యక్రమాన్ని మీ ఇక్కడ ప్రారంభించుచుండగా నీ యొక్క దివ్య సన్నిధి నీ దాసులకు ఎల్లప్పుడు తోడుగా ఉంచి నడిపించమని ఘనత మహిమ నీకే యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభు ద్వారా ఈ కార్యక్రమ ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు ప్రార్థన టీవీ పరిచయం ద్వారా బెరక స్థుతి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను వర్ధలింపచేయునుగాక. మీ వ్యక్తిగతంగా మమ్మల్ని గురించి మా పరిచర్య గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకురండి. దేవుడి సమయం మనకు అనుగ్రహించిన సమయం కొరకై స్తోత్రాలు. ఆయన మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్థుతిలో చెల్లించబద్ధమై ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుచున్న మాట దేవుని మందస్సుము ద్వారా ఎట్లా ఆశీర్వదించబడాలో అనే అంశంతో ప్రభు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుని నిబంధన మందస్సము ఒబేదేము ఇంటిలో 3 నెలలు ఉన్నది. ఈ 3 నెలలు ఉన్న కాలంలో ఒబేదేముని, అతని సొత్తంతటిని, అతని ఇంటి వారిని, అతను కలిగినంతటిని యెహోవా ఆశీర్వదించుచున్నాడన్న సంగతి నగరంలో అంతఃపురంలో ఉన్న దావీదుకు కనపడింది. హల్లెలూయా. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాలలో మీ ఆశీర్వాదం మీ పక్క వాళ్ళకి వినపడగలుగుతుందా? ఒబేదేము యొక్క ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదము రాజనగరంలో ఉన్న దేవునికి వినపడింది. బైబిల్ మనం గమనించి చదివినట్లయితే సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 11-12 వాక్యాలు చదివినట్లయితే, సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 11-12 వాక్యాలు, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. దేవుని మందస్సు ఉండుట వలన యెహోవా ఒబేదేమును ఇంటి వారిని అతనికి కలిగిన వారిని అతన్నంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందస్సమును ఒబేదేము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉచ్చుముతో తీసుకొచ్చెను. మనం గమనించినట్లయితే వాస్తవంగా దావీదు దేవుని నిబంధన మందస్సాన్ని ఎక్కడో అరణ్యంలో ఉన్న ఆ నిబంధన మందస్సాన్ని మన మధ్యకు తీసుకొద్దామని చెప్పేసి బయలుదేరాడు. సౌలు కాలంలో నిబంధన మందస్సం దగ్గర మనం విచారణ చేయలేకపోయాం, దేవుని నిబంధన మందస్సు ఎక్కడో ఉన్నది అని చెప్పేసి దావీదు బయలుదేరి వెళ్ళి తీసుకొచ్చే సభలకు వినాశనం జరిగితే, ఇంత వినాశనం జరిగిన తర్వాత మందస్సాన్ని నా పురానికి నా నివాస దగ్గరికి ఎట్లా తీసుకువెళ్ళగలనని భయపడి ఉభయదేం ఇంటి దగ్గరికి చేర్చి అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. ఒక 3 నెలలు గడిచిందండి, ఎక్కువ రోజులు కాదు, 3 నెలలు. ఈ 3 నెలల తర్వాత ఒక వార్త దావీదు వినపడింది. ప్రియులారా, దేవుని నిబంధన మందస్సు ఒబేదేము ఇంటిలో ఉండటం వలన అతనిని, అతని కుటుంబాన్ని, అతను కలిగినంతటిని, అతని సొత్తంతటిని యెహోవా ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదు వినపడింది. అదే మందస్సము
అదే మందసము ఇంచుమించు 75 సంవత్సరాలు అభినాదాబు ఇంట్లో ఉన్నది. సమయములో దేవుని మందసం ఒక చోట ఉన్నది. ఆ తర్వాత సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. అప్పుడు దేవుని మనసు అక్కడే ఉన్నది. ఈ సంవత్సరాల కాలంలో అభినాదాబు ఇంటిలోకి రాని ఆశీర్వాదము ఒబేదు ఇంటిలోకి ఎట్లా వచ్చింది? అక్కడ రాని ఆశీర్వాదం ఈ ఒబేదు ఇంటిలోకి ఎట్లా వచ్చింది? ప్రియులారా, మీరు గమనించినట్లయితే నిబంధన మందసము ఆశీర్వాదంతో పాటు దేవుని ఉగ్రత కూడా వస్తుంది. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఉగ్రత ఎప్పుడు వస్తుంది? ఆశీర్వాదం రావడానికి గల కారణాలు ఏంటి? మనం బైబిల్లో గమనించి ధ్యానించినట్లయితే దావీదు నిబంధన మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎందుకు దేవుని నిబంధన మందసులోంచి ఆశీర్వాదం పొందలేకపోయాడో అక్కడ వివరించి దేవుని ఆశీర్వాదం పొందినట్లుగా మనం చేయవలసిన పరిచర్యని చెప్పేసి అక్కడ వివరించాడు. దినవృత్తాంతముల మత్తయి గ్రంథం 16వ అధ్యాయం 37వ వాక్యాన్ని మనం చదివినట్లయితే దినవృత్తాంతముల మత్తయి గ్రంథం 16వ అధ్యాయం 37వ వాక్యం, అప్పుడు నిబంధన మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుగుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద, అంటే మందసము దగ్గర పరిచర్య జరగటానికి కొంతమందిని నియమించి పరిచర్య చేయమన్నాడు. ఒబేదెను ఇంట్లో దేవుని ఆశీర్వాదం రావడానికి గల కారణం ఏంటంటే ఆ మందసము ఎదుట అనుదినము నిత్యము వాళ్ళు చేయవలసిన పరిచర్య చేశారు. దేవుని మందసు ఇంట్లో ఉండటం కాదు, దేవుని మందసు ఇంట్లో పెట్టుకోవటం కాదు, దేవుని మందసు మా ఇంట్లో ఉన్నదని చెప్పుకోవటం కాదు ప్రియులారా, ఆ మందసు ఎదుట అనుదిన సేవ జరగాల. ఎప్పుడైతే అనుదిన పరిచర్య జరిగిద్దో అప్పుడు నిబంధన మందసులోంచి దేవుని ప్రభావం చేత నీవు నీ కుటుంబం నీ సొత్తు నీకు కలిగిన సమస్తము ఆశీర్వదించబడింది. ఈ మాటలు వింటున్న ప్రియులారా, ఒబేదెము కుటుంబానికి ఇచ్చిన దేవుని ఆశీర్వాదాన్ని మీకును దయచేయునుగాక. దేవుని మందసము ద్వారా కలిగే ఆశీర్వాదం మీరు మీ పిల్లల పిల్లల మీ సొత్తుకి కలుగునుగాక. ఆ అనుదిన పరిచర్య ఇంట్లో కొన్ని విషయాలు అక్కడ రాసి ఉన్నాయండి. మొట్టమొదటిగా మనం గమనించి చదివినట్లయితే దేవుని నిబంధన మందసాన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్ళొచ్చు. నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తే నీ వెంట తీసుకువెళ్ళొచ్చు. కాకపోతే ఆ నిబంధన మందసాన్ని భుజముల మీద మాత్రమే మొయ్యాల. మొదటి విషయం మనం గమనించినట్లయితే 15వ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యం, మందస్సును ఎత్తుటకును నిత్యమును తనకు సేవ చేయుటకును యెహోవా లేవులను ఏర్పరచుకునేను చెప్పి వాడు తప్ప మరెవరూ దేవుని మందస్సు ఎత్తకూడదని దావీదు ఆజ్ఞాయించాడు. దేవుని మందస్సాన్ని లేవులు తప్ప ఎవరు ఎత్తకూడదు, అంటే ఎవరు మోయకూడదు. దావీదు టైంలో బండి మీద పెట్టి తీసుకువస్తా అంటే వినాశనం వచ్చింది. మీ వ్యక్తిగత అనుభవాలలో దేవుని నిబంధన మందసం మీ గృహంలో ఉన్నప్పుడు ప్రతిష్ఠించుకున్నప్పుడు మీరు దేవుడికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నిబంధన మందసాన్ని మీ భుజాల మీద మొయ్యగలిగితే ఆ నిబంధన మందస్సులోని ఆశీర్వాదం మీరు ఎక్కడ ఉన్నా సరే ఆ నిబంధన మందస్సు ఉన్న చోట అనుభవిస్తారు. హల్లెలూయా ప్రియులారా, నిబంధన మందస్సు మీరు పొలం వెళ్ళినప్పుడు తీసుకెళ్తే పొలం దగ్గరకు వస్తుంది, ఊరికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే ఊరికి వస్తుంది, ఎక్కడికన్నా పని మీద వెళ్ళినప్పుడు తీసుకెళ్తే మీతో వస్తుంది. కానీ ఆ నిబంధన మందస్సాన్ని జాతరలాగా ఎడ్లబడి మీద పెట్టి తీసుకువెళ్ళకూడదు. సమర్పించుకున్నవాళ్ళు, దేవుని పిలుపు కలిగిన వాడు, దేవుని ఏర్పాట్లు అప్పగించుకున్నవాడు, దేవునికి అప్పగించుకున్నవాళ్ళు తమ భుజాల మీద నిబంధన మందస్సాన్ని పెట్టుకొని భుజాల మీద మాత్రమే మందస్సాన్ని మొయ్యాలి. ఎప్పుడైతే ఆ విధంగా భుజాల మీద పెట్టుకొని మందస్సాన్ని మొయ్యగలుగుతావో, నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పని మీద వెళ్ళినా ఎటు ప్రయాణం చేస్తూ ఉన్నా ఏ పనిని తలపెట్టినా ఆ మనస్సులోని ప్రభావము చేత ఆశీర్వాదం కలిగిద్ది. హల్లెలూయ. కనుక ఈ మాటలు ఉంటున్న జనులారా, నిబంధన మందస్సాన్ని మీ భుజాల మీద మాత్రమే మొయ్యండి.
మోస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళిన పనుల్లో జీము కలుగును గాక మీరు చేసిన పనుల్లో విజయము పొందును గాక మీరు వెళ్తున్న మార్గాలలో ప్రభు కాపుదల ఉండును గాక మీరు తలపెట్టిన ప్రతి పని ఆగిపోకుండా ముందుకు సాగును గాక ఎప్పుడంటే ఆ నిబంధన మనస్సాన్ని మీ భుజాల మీద పెట్టుకొని మీరు మోస్తూ వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యోర్దాన్ నది దాటుచూ ఉన్నారు ఆ దాటేటప్పుడు ప్రజలు భయపడవలసిన పరిస్థితి పడింది ప్రభు చెప్పాడు సర్వలోకనాథుని నిబంధన మనసు మోసే యాజకుల పాదాలు తగలగానే యోర్దాను నది ఏకరాశిగా మిగిలిపోద్ది ఆరి నెలల మీద పిల్లల జనులు నడవమన్నారు అవతలకి భూజాల మీద పెట్టుకున్నారండి యాజకులు లేవీయులు ఆ నిబంధన మనస్సును తీసుకొని అడుగులు వేస్తా ఉన్నారు యోర్దాను అడుగు పెట్టారు ఆగిపోయింది ఈ ప్రజలందరూ అద్దరికి వెళ్ళేంత వరకు ఆ భుజాల మీద భారాన్ని వాళ్ళు మోస్తూ ఉన్నారు వాళ్ళు ఎంతమంది సంతత ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళ పశువులు వాళ్ళ సంపద మొత్తం వృద్ధులు అందరూ అద్దరికి దాటేంత వరకు యాజకులు అట్లాగని నిబంధన మనసుని మోస్తూ భారాన్ని భరిస్తూ ఉన్నారు ప్రజలు అద్దరికి చేరారు అంటే నిబంధన మనస్సాన్ని మోయగలిగినప్పుడు నీకు అద్దరికి వెళ్ళగలుగుతావు వాగ్దాన భూములు అడుగు పెట్టగలుగుతావు ఆ తర్వాత అక్కడ రాసిన మాట ఏంటంటే ఆ సంవత్సరం వాళ్ళు ఆదేశ పంటను తిన్నారని రాసి ఉంటుంది విత్తనాలు విత్తలా సేద్యం చేయాల పంట పండించకుండానే ఆ సంవత్సరం వాళ్ళు ఆపదేశపు పంటని శ్రేష్టమైన పంటని భుజించారు ఎప్పుడంటే యాజకులు భారాన్ని భరించి నిబంధన మనస్సును మోసి ప్రజలందరికి వెళ్ళేంత వరకు వాళ్ళు తమను తాము దేవునికి అప్పగించుకున్నారు ఎప్పుడైతే అట్లా భారాన్ని భరించారో అయ్యో బరువేసింది కొంచెం కింద పెడతానంటే కుదరదు కొంచెం విశ్రాంతి తీసుకుంటానంటే కుదరదు భోజనం చేస్తానంటే కుదరదు నీళ్లు తాగుతానంటే కుదరదు ఆహారం తీసుకుంటాను విశ్రాంతి కుదరదు ఆ భుజాల మీద ఆ మందస్సము అట్లాగనే వాళ్ళు భరించాలి ఆ భారాన్ని ప్రజలందరూ దాటేంత వరకు అట్లాగా ఎప్పుడైతే ఆ నిబంధన మందస్సాన్ని నీ భుజాల మీద మొయ్యగలుగుతావో మోసినంతసేపు ప్రభావం చేత ఆశీర్వాదం కలిగిద్ది నువ్వు ప్రతి పనిలో విజయాన్ని పొందుదువుగాక కనుక ఈ మాటలు ఉంటున్న జనులారా మీ వ్యక్తిగత అనుభవాలు ఇది మొదలుకొని నిబంధన మనస్సాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకుండా మీ భుజాల మీద మీరు ప్రతిష్ఠించుకొని మీ భుజాల మీద మొయ్యండి మోసినప్పుడు విజయం కలిగిద్ది మీతో పాటు వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా జీవోత్సాహంతో వెనుదిరుగుతారు అపజయాలు పాలుగారు రెండో విషయాన్ని మనం అక్కడ గమనించినట్లయితే దేవుని నిబంధన మనసు ఎదుట జరగవలసిన పరిచర్య 16:6 దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16:6 అక్కడ మనం గమనించినట్లయితే బెనయాయు యాజీయులను అనువారు యాజకుడు ఎప్పుడును దేవుని నిబంధన మందస్సు మీదట బోరలు ఊదువారు ఒక ఇద్దరు యాజకులు నియమించాడు వాళ్ళు నిబంధన మందస్సు ఎటు వెళుతున్నా సరే ఆ మందస్సు మీదట నిలబడి బోరలు ఊదాల దేవుని నిబంధన మందస్సు వస్తుందని బోరలు ఊదాల అంటే ముందు మార్గాన్ని సరళము చేయాలి ఎందుకు బోరలు ఊదుతారంటే ఆ బోర శబ్దం విన్న వాళ్ళు దారి తప్పుకుంటారు దారిలో నుంచి పక్కకు పోతారు ఆ బోరల శబ్దం విన్నప్పుడు మహారాజు నిబంధన మందస్సు వస్తుందని జనులు పక్క తప్పుకోవాలి బోరలు ఊదాల పూలారా ఆ నిబంధన మందస్సు ఎదుట ఎటు వెళ్ళినా సరే నీతో తీసుకువెళ్ళవచ్చు నీతో వస్తుంది కాకపోతే ఒకటి భుజాల మీద పెట్టుకోయాలా రెండవది బోరలు ఊదాల నిబంధన మందస్సు ఎదుట బోరలు ఊదినప్పుడు ఆ బోరలు ఆకాశమున్న దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళతాయి ఓహో వీళ్ళు ఏదో పని మీద బయలుదేరారు వీళ్ళు ఏదో యుద్ధానికి వెళ్తున్నారు ఏదో పని తలపెట్టారు అని ఆకాశమున్న దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ మందస్సులైన ప్రభావం ద్వారా నీకు జయాన్ని కలుగు చేస్తాడు ప్రియులారా ఈ నిబంధన మందస్సాన్ని
తీసుకొని ఎరుకో కోట చుట్టూ తిరిగారు. దేవుడు చెప్పాడు, దేవుని దూత, ప్రాకారాలని కొలుస్తాను, మీరు ఎరుకోని ఎరుకో ప్రాకారం చుట్టూ ఒక మారు తిరగండి, బుర్రలు ఊదుకుంటూ వచ్చి పడుకోమన్నాడు. అట్లా ఆరు రోజులు చేయండి, ఏడవ మారు ఏడు రోజులు తిరగము, ఏడు మార్లు తిరగమన్నారు. ఇలా ఒక్కో రోజు, రెండవ రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, ఆరో రోజు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏడవ రోజు ఏడు మారు తిరిగారు. మీరు గమనించండి, ఏకో ప్రాకారాల మీద, కోట గోడల మీద సైనికులు కాపలా కాస్తారు. అక్కడే కాదు, ఏ దేశ సరిహద్దులలోనైనా సైనికులు కాపలా ఉంటారు. ఏ దేశ సరిహద్దులలోనైనా గోడచారులు గమనిస్తూ ఉంటుంటారు. ఎక్కడనే సరే ఎవరన్నా శత్రువులు వస్తున్నారా, యుద్ధం చేయడానికి బయలుదేరుతున్నారా, మన మీదకి ఎవరన్నా దండెత్తుతున్నారనే సమాచారం కొరకు గూఢచారులు ఆ పరిసర ప్రాంతాలంతా మారువేషలు తిరుగుతూ ఉంటుంటారు, తిరుగుతూ ఉంటుంటారు. ఈ ఎరుకో ప్రాకారం చుట్టూరా తిరిగారు. ఒకరోజు అయిపోయింది, రెండు రోజులు అయిపోయింది, మూడు రోజులు అయిపోయింది, ఆరు రోజులు తిరిగారు కదా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కదా, సర్వ సమాజం తిరిగింది కదా, దేవుడు బోర ఊదారు కదా. మరి ఆ బోర శబ్దము కాపురాదారులకు వినపడలా? ఆ బోర శబ్దము గూఢచారులు పసిగట్టలా? దేవుని మందస్సు ఎదుట బోరలు ఊతుకుంటూ వెళుతూ ఉంటే ఆ స్వరము శబ్దము ఎవరు గ్రహించలేదా? సరే, చుట్టూరు తిరిగినప్పుడు వాళ్ళ అడుగులు పడతాయి కదా నేల మీద, పాదాలు, పాదముద్దలు పడతాయి కదా, పాదముద్దలు కూడా గమనించాల. కారణం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని మందసం ఎదుటి నువ్వు బూరలు ఊదుతావో ఆ బూరలు ఆకాశమున దేవుని చేరి నిన్ను తన ప్రభావం చేత కప్పుతాడు. అప్పుడు నీ ప్రక్కన ఉన్న శత్రువులను కంటబడవు, నీ ప్రక్కన ఉన్న గూఢచారులను గ్రహించలేరు, నీ ప్రక్కనే ఉన్న ఎవరు నిన్ను గమనించలేరు. ఒకరోజు తిరిగితేనే గుర్తుపడతారు ఎవరు తిరిగారు, పాదముత్తలు ఉన్నాయని చెప్పేసేసి, బోర ఊదితే ఎవరా అని చెప్పేసేసి ఉలిక్కిపడి లేదు చూస్తారు ఎన్ని శబ్దం అని చెప్పేసేసి. మరి ఒకటి కాదు, రెండు కాదు, ఆరు రోజులు తిరిగితే ఎందుకు గ్రహించలేకపోయారు? కారణము ప్రియులారా, దేవుని మందస్సు మీద బోరలు ఊదినప్పుడు ఆ బోరు శబ్దం ఆకాశం ముందర దేవుని సన్నిధికి వెళ్ళి ఆ శబ్దం మరో ఎవరికి వినపడకుండా, నీ ఆనవాలు కనపడకుండా, నిన్ను గ్రహించకుండా, నేను గుర్తెరగకుండా, నీ వాళ్ళకి చిక్కకుండా దేవుని మందస్సులోని ప్రభావం నిన్ను కాపాడింది. వాళ్ళు ఏడవ రోజున కేకలు వేసి ఏడవ రోజున దేవుని వెతికారండి. అప్పుడు వాళ్ళు బూరలు ఊది కేకలు వేస్తే ఆ బూరల శబ్దానికి ఎరుకో ప్రాకారాలు కూరి కూల్చబడి ముందు పడిపోయినాయి. ఇక ఎరుకోని స్వాధీనపరుచుకున్నారు, ఎరుకోని స్వాధీనపరుచుకున్నారు. ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితాలలో మీరు దేవుని నిబంధన మందస్సు ఎదుట బూరలు ఊదగలిగితే మీ ఎదుట ఉన్న ప్రతి ప్రాకారము కూల్చబడునగాక, మిమ్మల్ని అడ్డుపడుతున్న ప్రతి ప్రాకారం కూలిపోవునగాక, మీరు బోరలు ఊదిన బోరలు శబ్దానికి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు, శత్రువుకు దొరకరు, శత్రువు మీకు దొరుకుతాడు. కనుక బోరలు ఊదండి, ఆ బోర శబ్దం ఆకాశమున దేవుని నివాసానికి వెళ్ళి మిమ్మల్ని కాపాడి మీకు జయాన్ని ఇచ్చి మీరు వెళ్ళవలసిన మార్గాన్ని సరళం చేసి మీ ఎదురుగా ఉన్న కోట గోడలని, మీ ఎదురుగా ఉన్న ప్రాకారాలని, మీ ఎదురుగా ఉన్న ప్రతి అడ్డంకులని కూల్చివేసి మిమ్మల్ని అందరికి చేర్చి దానిని మీ స్వాధీనపరిచింది. ప్రియులారా, మీకు ఎదురు పడుతున్న ఏది మిమ్మల్ని ఆపలేదు. అయ్యో, ప్రాకారాలు ఉన్నాయి, కోట గోడలు ఉన్నాయి, నేను ఎట్లా దాటగలను, ఎట్లా స్వాధీనపరుచుకోగలను, ఎట్లా నేను దాటగలను అని చెప్పేసి భయపడబాకండి. దేవుడు మీకు ఒక గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఇంకొక విషయాన్ని మనం గమనించి చదివినట్లయితే, మూడవ విషయాన్ని 16వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 2వ వాక్యం. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత ఈ మనసు ఉన్న చోట, మనసు ఉన్న ఇంటిలో అక్కడ దహన బలులని సమాధాన బలులను అర్పించాలి. ఉదయం సాయంత్రము బలులు అర్పించాల. ఏంటంటే, ప్రభువా, ఈరోజు దినపరిచిన ప్రారంభించాం, మమ్మల్ని కాపాడు. సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత
క్షేమంగా మా గృహాల మమ్మల్ని చేర్చావు, మా పనులు చక్కబెట్టావు, కృతజ్ఞతాస్తుతులు అని చెప్పేసి దేవునికి బలులు అర్పించాలి. ప్రియులారా, ఆ నిబంధన మందసం ఎదుట మనల్ని మనం దేవునికి అప్పగించుకొని పాప పరిహారార్థ బలులు, కృతజ్ఞతా బలులు, దేవునికి ప్రీతికరమైన బలులుగా మనల్ని మనం అప్పగించుకోవాలి. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాలలో నిద్ర లేకటం, హడావుడిగా మొబైల్ చూసుకోవటం, హడావుడిగా ఫేస్బుక్లో చాటింగ్లు చేయటం, హడావుడిగా కడుపుతున్నారు. దేవుని మందసం అంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి, ప్రభు పాదాల దగ్గరకు వచ్చి, గడిచిన రోజంతా కాపాడు, నేను మాట్లాడిన మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా, నా పనుల ద్వారా నీకేమన్నా బాధ పుట్టించి నీకు ఆయస్కరమైన మార్గాలు నడిచి నన్ను క్షమించు, నన్ను క్షమించు అని నువ్వు ప్రభుకి నిన్ను అప్పగించుకొని పశ్చాత్తాపడితే నూతన కృపనిస్తాడు, నూతన కృపనిస్తాడు దేవుడు. ప్రతి ఉదయం ఆయన తన కృపతో మనల్ని తృప్తిపరుస్తాడు, ఒక నూతన రోజు నుంచి ఆ రోజంతా మనకు తోడుగా ఉంటాడు. ఆ తర్వాత ఈ పనులను చక్కబెట్టుకొని సాయంకాలం ఇంటికి రాగానే, ప్రభువా, ఈరోజంతా మా పని పాటలో తోడుగా ఉన్నావు, మా ప్రయాణాల్లో తోడుగా ఉన్నావు, ఈరోజంతా మమ్మల్ని పోషించావు, ఈరోజంతా మాకు క్షేమాన్ని ఇచ్చావు, ఈరోజంతా మాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఈరోజంతా మాకు నెమ్మది కలుగు చేసావు, ఈరోజంతా మమ్మల్ని కనికరించావయ్యా, ఈరోజంతా మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచావయ్యా అని చెప్పేసి అనుదినము ఉదయం సాయంత్రం ఎప్పుడైతే నిత్యము మందసు మీదట నువ్వు కృతజ్ఞతాస్తుతులు దహన బలు అర్పించగలుగుతావో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. ఉపయోగం కుటుంబం 3 నెలల్లో ఎందుకు ఆశీర్వదించబడిందంటే, ఉపయోగం కుటుంబానికి కలిగిన ఆశీర్వాదం నీకు కలగాలంటే, అభినాదాబ్ ఇంట్లో 8 సంవత్సరాలు ఉన్న రాణి ఆశీర్వాదం ఉపయోగం ఇంట్లోకి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే తన తాను దేవునికి బలియాగముగాను అర్పణముగాను అప్పగించుకున్నారు. ఈరోజు నేను దేవునికి బలియాగముగా అర్పణముగాను ప్రభుకు అప్పగించుకోగలిగితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వృద్ధిపరుస్తాడు, నిన్ను క్షేమముకి స్థితికి తీసుకొస్తాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నెమ్మది కలుగు చేస్తాడు, నీ కుటుంబానికి నీకు కంచి వేసి కాపాడుతాడు. ప్రియులారా, మీ వ్యక్తిగత జీవితాలలో ఏమి ఉన్నాడు? నిత్యం తన కుమారుని వేకుని తీసుకొచ్చి కృతజ్ఞతాస్తుతులు దహన బలులు పాప పరిహార్థమైన బలు అర్పించి ప్రభుకేమన్నా వ్యతిరేకంగా మాట్లాడారేమో, దేవుడికి ఆయస్కరమైన మార్గాలతో మీరు ప్రభుని నన్ను బాధ పెట్టారేమో, మీ హృదయాలు ప్రభుని నన్ను దూషించారేమో అని పిల్లలందరూ తీసుకొచ్చి ఒక్కొక్కరు కూర్చోబెట్టి వారి నిమిత్తము ప్రభు పాదాల దగ్గర బలు అర్పించేవాడు యోబు. అందుకే ఆ కుటుంబానికి కంచి వేయబడింది. ఈరోజు మీ వ్యక్తిగత జీవితాలలో ప్రియులారా, మీ కుటుంబ క్షేమం కొరకు నిత్యం మీరు దేవునికి అప్పగించుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పాప పరిహారమే బలు అర్పించి మీ పాపాలను ఒప్పుకొని మీ అతిక్రమాలు విడిచిపెట్టేసి ప్రభుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ద్వారా కలిగే కృతజ్ఞతాస్తుతులు మీరు ప్రభుకి చెల్లించగలుగుతున్నారా? ఎప్పుడైతే ఆ విధంగా చెల్లించగలుగుతారో దేవుడు మందస్సు ద్వారా మీ కుటుంబాలలోకి నిత్యము ఆశీర్వాదం వస్తుంది. చివరిగా ఒక మాట మనం ప్రియులను గమనించినట్లయితే, ఇతర వృత్తాంతాల మొదటి గ్రంథం 16:7 41వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ఆ దినమున యెహోవా స్తుతి చేయు విచారమును ఏర్పరిచి 41వ వాక్యం మనం గమనించినట్లయితే, యెహోవా కృప నిత్యమునని ఆయనను స్తుతి చేయుటకై, అంటే యెహోవా కృప నిత్యముండను మందసు ఎదుట 4వదిగా స్తుతి చేయాలి. యెహోవా కృప నిత్యముండను, ఆయన కృప నిత్యముండను అని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనని ఘనపరచగలిగితే, స్తుతించగలిగితే, ఆ మందసులను ప్రభావము ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సొత్తును, నీ కలిగినంతటిని ఆయన అన్ని విషయాలలో ఆశీర్వదించి శారీరకముగాను ఆత్మీయముగాను వర్ధలింపు చేస్తాడు. ఆయన కృపనిచ్చేముడు, ఆయన కృపనిచ్చేమునను దేవుని మందస్సు ఎదుట ఆయన కృపలని తలంచండి, కృపలను స్తుతించండి, ఆయన కృపలను స్తుతించండి. మీరు ఎప్పుడైతే ఆయన కృపలను మీరు స్తుతించగలుగుతారో, కృపలను తలంచగలుగుతారో, నేను ఏమై ఉన్నానో ఆ దేవుని కృప, నా దేవుని కృప, ఆయన కృప తప్ప మరొకటి లేదు మనకి.
కృప తప్ప మరొకటి లేదు ప్రియులారా, ఆయన కృప తప్ప మరొకటి లేదు జనులారా. ఆయన కృప చాలు మనకి. మందసి విదట కృప 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 అని చెప్పేసి నిత్యము స్తుతించి స్తుతించి కీర్తించండి, ఆరాధించండి. కృప కలుగునుగాక, కృపలో వర్తులుదుగాక, కృప మిమ్మల్ని ఆవరించునుగాక, కృప మీ ఆత్మకి తోడి ఉండునుగాక. ఆ కృప ద్వారా కృపను పొందుకుని మీ జీవితాలు ప్రభుత్వ యుగాలు నివసింపచేసింది. కృప పొందుకున్న మీ జీవితాలు ప్రభుత్వ యుగాలు నివసించగలుగుతారు. కృప ఉంటే మనకు చాలు. మనకి ఏదున్నా ఏది లేకపోయినా ఏం అక్కరల. ఆ మందసు ఎదుట అనుదినము ఎప్పుడైతే ఈ విధమైన పరిచర్లు చేస్తారో ఆ మందసులన్న ప్రభావము ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను సమస్తము ప్రభువు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చండి, కనులు మోయండి. వినిన మాటలు ఒకసారి మీ హృదయాలలో ధ్యానిస్తూ ప్రభుని అడగండి. ఆశ్రయకరుడా, ప్రార్థన ఆలకించేవాడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, ఈ సమయంలో మీరు ఇచ్చిన మాటల కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాట్లాడిన ప్రతి మాటని మా హృదయాలలో స్థిరపరచండి, ఫలింపచేయండి. నీ మాటలు విన్న మేము నీ రాకడ సిద్ధపడినట్లుగా దయచూపండి. మందసులోని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఉభయదేవుని ఆశీర్వదించిన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఉభయదేవం పొందిన కృప ప్రతి ఒక్కరు పొందునుగాక. ఉభయదేవము సమస్తం ఆశీర్వదించబడి ఆ సుతంతుడిని కాపాడుకున్న ప్రకారం ప్రతి ఒక్కరు అన్ని విషయాలలో ఆశీర్వదించబడినట్లుగా దయచూపండి. దయగలన తండ్రి, ఎవరైతే ఈ పాదాల చెంతకు వచ్చి నిన్ను ఘనపరుస్తున్నారో, నిన్ను స్తుతిస్తున్నారో, నిన్ను ఆరాధన చేస్తున్నారో, ఇంకా అన్ని విషయాలలో వాళ్ళని ఘనపరచండి, గొప్ప చేయండి, వర్ధలింపు చేయండి. దయగలన తండ్రి, వినిన మాటలను పెడచెవిని పెట్టుకోక, వినిన వాటిని నిర్లక్ష్యం చేయక, వినిన మాటలను హృదయాలలో తలపోసుకుంటూ హృదయంలో భద్రపరుచుకుని నీ వాక్యానుసారంగా నడుచున్నట్లుగా, వాక్యానికి విధేయులు అన్నట్లుగా, వాక్యంలో నిలిచినట్లుగా దయచూపండి. దయగలన తండ్రి, అభినాదాబ్ ఇంట్లో అన్ని సంవత్సరాలు ఉన్నా ఎందుకు ఆశీర్వాదం రాలేదు? ఉభయదేవ్ ఇంట్లో 3 నెలలలోనే ఎందుకు ఆశీర్వాదం కలిగిందో సెలవిచ్చారు. ఆశీర్వాదం కావాలన్న ప్రతి ఒక్కరూ ఉభయదేవ్ ఇంట్లో జరిగిన పరిచర్య చేయడానికి సహాయం దయచేయండి. మందసు ఎదుట తమను తాము ప్రతిష్ఠించుకున్నట్లుగా దర్శించండి. దయగలన తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు నడిపిస్తున్న ఆ నడిపింపు కొరకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం మనకును సకల పరిశుద్ధులకును ఆయన కృప పొందాలని మందసు ఎదుట నిత్యము అనుదిన సేవ జరుగుతున్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నడిపించునుగాక.